ఇదెలా సాధ్యం? నేను దీని మీద అలా కూర్చున్నాను, ఇది శాంతంగా మారిపోయింది. నిజానికి నువ్వు నాతో పాటు కూర్చోటం వల్ల ఇది శాంతించిందనమాట. నీతో పాటు కూర్చోడం వల్ల శాంతించిందా అంటే ఏంటి? మన ఇరువురి పాదస్పర్శ ద్వారా ఒక బంజర భూమి, నిర్జీవ భూమి అతి సుందరమైన వనంగా మారింది కదా, బృందావనం అయింది కదా. ఇది కేవలం అమాయకపు మూగజీవి. ఇది మన కలయిక ద్వారా జరిగింది రాత. కానీ బృందావనం యొక్క వనం నీ మాయ ద్వారా చేశావు కదా. అవును, ఎందుకంటే మన ఇరువురి పాదాలు ఒకేసారి ఈ భూమిపై పడ్డాయి కదా. నువ్వు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చూడు, నాకు నీతో నీ మాయతో ఎటువంటి సంబంధం లేదు. నన్ను ఇప్పటికిప్పుడు కిందికి దింపు. లేదు 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 లేదు, ఇప్పుడు గాని నువ్వు గనక దిగితే హస్తిన మళ్ళీ తిరిగి అదుపు తప్పుతుంది. అప్పుడు నేను కూడా దీన్ని ఆపలేను. ఒకవేళ నువ్వు దిగాలి అనుకుంటే దిగు దిగు. నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు ప్రమాదంలో ఎందుకు పెట్టావు? నువ్వు చాలా తెలివైన దానివి రాధ, సొంతంగా ఆలోచించు. నేను ఎందుకు ఇలా చేశాను? నాతో పాటు ఆ ఊయలలో కూర్చోటానికి నువ్వు సిద్ధమేగా? చూస్తూ ఉండు, ఈ పోటీలో నేనే గెలుస్తాను. నువ్వు నా ప్రాణాలు అందుకే కాపాడావు కదా, నువ్వు ఈ పోటీలో గెలవడానికి అలాగే ఆ ఊయల్లో నాతో పాటు కూర్చోవచ్చని. అప్పుడు నువ్వు అందరికీ చూపించగలవు మన ఇద్దరు చూడ్డానికి చక్కని జంట అని. ఆ ప్రకారం నువ్వు నన్ను అడ్డు పెట్టుకుని బర్సనాని పొందాలనుకుంటున్నావు. అద్భుతం, నువ్వు ఏం అర్థం చేసుకున్నావు రాధ? కానీ ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది రాధా? ఇంత ప్రమాదం జరిగినా ఇద్దరం జీవించే ఉన్నాం, దీనికి సంతోషంగా లేదా? ఆలోచించు, ఈ సంఘర్షణలో నేను మరణించుండేవాణ్ణేమో. నేను ఎప్పుడూ ఎవరి చెడు కోరుకోను, నీది కూడా. నాకు తెలుసు. ఎలా ఎలా తెలుసు నీకు? నీ గురించి నీకన్నా నాకే ఎక్కువగా తెలుసు. మిత్రమా, నా రాధ కనపడిందా? లేదు మిత్రమా, రాధ కనపడలేదు. విశ్వాసం ఉంచు మిత్రమా, ఆ నారాయణుడు అంతా మంచి చేస్తాడు. రాధ, నాన్నగారు. రాధ తల్లి, కృష్ణ,
ఇంకెప్పుడు ఇలాంటి భయంకరమైన పోటీల్లో పాల్గొనకూడదు. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే. కానీ తప్పంతా నాదే కన్నయ్యా, ఇంకెప్పుడు నేను నా పుత్రుణ్ణి ఇలాంటి పోటీల్లో పాల్గొనమని చెప్పను. నేటి ఈ పోటీలో విజేత నిస్సందేహంగా కృష్ణే. కేవలం హస్తినని తన వశం చేసుకోవడమే కాదు, దానితో పాటు నా కుమార్తె ప్రాణాలు కూడా కాపాడాడు. ఇవాళ దేవతన్ పూజలో నారాయణుడి ప్రతిరూపంగా కృష్ణ రాధతో కలిసి ఆ ఉయ్యాలలో కూర్చుంటారు.